Hello Andy, welcome back to my channel. So nenu intaku mundu clipping lo chupichinattu a bunch of products nenu na face meda use cheyabothunnanu ippude video lo. As the title says, meri party ki guest chesi undochu. This is get ready with me for a wedding. So nenu first use chesedi elf poreless primer. ప్రైమర్ యూస్ చేయడం వల్ల ఎలాంటి యూసెస్ ఉంటాయన్నది మీ అందరికీ తెలుసు. నేను చెప్పేదేం లేదు దానిలో. సో ఫస్ట్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను టు మేక్ మై మేకప్ స్టే లాంగ్. నెక్స్ట్ నా హోలీ గ్రెయిల్ ప్రోడక్ట్ మనా కదర్ ఎలిమినేటింగ్ గ్లో. యాజ్ యూ గైస్ ఆల్రెడీ నో, నాకు హైలైటర్స్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పి. సో మెయిన్లీ అప్లయింగ్ ఆన్ ద పాయింట్స్ వేర్ ఐ హ్యావ్ టు హైలైట్ యాజ్ అ వెడ్డింగ్ కాబట్టి గ్లోయింగ్ ఉండాలి. సో చీక్స్ మీద, నోస్ మీద, ఫోర్హెడ్ మీద, అప్పర్ లెగ్స్ పైన, కొంచెం చిన్ పైన హైలైట్ చేస్తున్నాను. దిస్ మై ట్రస్ట్ వర్ది ఫౌండేషన్, ప్యాక్ ఫౌండేషన్. దిస్ ఇస్ లైక్ మై సెకండ్ స్కిన్. అంత ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ లుక్స్ పర్ఫెక్ట్లీ లైక్ యువర్ స్కిన్ అనమాట. మీరేం వేసుకున్నట్టే ఉండదు. కొంచెం అమౌంట్ తీసుకుని నా బ్యూటీ స్పంజ్ తోటి, డ్యాంప్ బ్యూటీ స్పంజ్ అది తడి చేశాను. సో బ్యూటీ స్పంజ్ తోటి అప్లై చేస్తున్నాను. నా ఫేస్ అంతా డాట్స్ పెట్టి జస్ట్ బ్లెండ్ చేస్తున్నాను. నేను కబుకి బ్రషెస్ లాంటివి ఏమి యూజ్ చేయను బికాజ్ ఐ ట్రస్ట్ ఆన్ స్పంజెస్. స్పంజెస్ మీద అయితే ఎక్కువ బ్లెండ్ అయినట్టుగా లైక్ మీ స్కిన్నే అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందుకని నేను స్పంజెస్ యూజ్ చేస్తాను మ్యాక్సిమం. సో బ్లెండింగ్ ఇట్ ఇన్ టు మై స్కిన్. మీరు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూస్తారు అసలు నేను ఫౌండేషన్ వేసుకున్నట్టే అనిపించదు నాకు. సో నాది కొంచెం కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ కాబట్టి నేను నార్మల్ మన పాండ్స్ పౌడర్ తోటి ఎక్కడైతే ఆయిలీ రీజన్స్ ఉన్నాయో అక్కడ పౌడర్ అప్లై చేస్తున్నాను. మిగిలిన అమౌంట్ ఫేస్ మొత్తం వేసుకుంటాను. కాంపాక్ట్ పౌడర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేస్కి. గ్రీజీనెస్ వచ్చేస్తుంది ఆయిలీ టు కాంబినేషన్ వాళ్ళకి. సో కంపల్సరీ నేను పౌడర్ అనేది యూజ్ చేస్తాను నోస్ చుట్టూరు, మౌత్ దగ్గర, ఐస్ మీద కూడా. ఎందుకంటే ఐలిడ్స్ పైన మనం ఇప్పుడు ఐ షాడో వేయాలి కాబట్టి అది కూడా కన్సీల్ చేసేయాలి. నేను ఐబ్రోస్ చేస్తాను ఆఫ్ ద కెమెరా. నేను ర్యాండమ్ ఐ షాడో ప్యాలెట్ తీసుకున్నాను. దాంట్లో గోల్డ్ కలర్ యూజ్ చేయబోతున్నాను ఇప్పుడు. థింక్ అప్ దట్ గోల్డ్ కలర్ ఆన్ మై ఐలిడ్స్. దిస్ ఈజ్ సూపర్లీ పిగ్మెంటెడ్. అసలు చాలా చాలా బాగుంది. ప్రెస్ అండ్ స్లైడ్ మెథడ్లో ఆ గోల్డ్ ఐ షాడో అంతా నా ఐలెట్స్ మీద అప్లై చేశాను. అప్ దట్ బ్రాన్జీ గోల్డ్ ఐ షాడో. ఐ షాడో పైన ఆ బ్రాన్స్ కలర్ అప్లై చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది నా శారీకి. యాజ్ సంథింగ్ లైక్ గోల్డ్ బ్రాన్జీ ఐ షాడో లుక్ అనమాట ఇది. చాలా చాలా బాగుంటుంది మన సౌత్ ఇండియన్స్కి. నేను ర్యాండమ్ బ్రౌన్ కలర్ తీసుకుని అవుటర్ లైన్స్ అన్ని ఐ షాడోస్ టూ ఐస్ మీద బ్లెండ్ చేస్తున్నాను. మెయిన్గా నేను అవుటర్ కార్నర్స్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తున్నాను టు క్రియేట్ ద డెప్త్ అనమాట. ఎల్యూషన్ క్రియేట్ చేస్తున్నాను నేను. సో అట్లా బ్లెండ్ చేసినప్పుడు ఐ షాడో లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బ్లెండ్ చేయకపోతే అట్లా ప్యాక్ చేసినట్టు ఉంటుంది. సో మేక్ ష్యూర్ యూ బ్లెండ్ యూ ఐ షాడో వెల్. ఇంకా మేబ్లిన్ కొలోసల్ కాజల్ నేను అక్కడ రివర్స్లో చూపిస్తున్నాను. ఐ డింట్ రికగ్నైజ్ దాట్. సో మేబ్లిన్ కొలోసల్ కాజల్ తీసుకుని అప్పర్ అండ్ లోవర్ ఐలెట్స్కి టూ ఐస్కి అప్లై చేసేసుకుంటున్నాను. సో ఇది వెడ్డింగ్ గెస్ట్గాను చేసుకోవచ్చు, లేకపోతే మెయిన్ మన ఫ్యామిలీలో జరిగే వెడ్డింగ్స్కైనా చేసుకోవచ్చు. లైక్ ప్రతి ఏ ఫంక్షన్కైనా సరే యూస్ చేసుకోవచ్చు ఈ లుక్. పికింగ్ అప్ దిస్ కొలోసల్ లైనర్. నేను ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఐ ల్యాషెస్ ఐలెట్స్ పైన వేస్తున్నాను. థిన్ లైన్. లేట్లీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ లుక్. అసలు ఆ ఐలైనర్ యాడ్ చేసినందుకు ఐస్ ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాయి అంటే ఐ షాడో ఏం వేయకుండా ఖాళీ ఆ ఐలైనర్ వేసి కాజల్ పెట్టేసినా సరే ఐ ఫీల్ లైక్ బ్యూటిఫుల్ లుక్ అసలుకి. డన్ విత్ ఐ మేకప్ దెన్ గోయింగ్ టు ద బ్లష్. దిస్ ఇస్ నిక్స్ బ్లష్, నా ఫేవరెట్ ఇది. సో ఐ బేర్లీ పికప్ దట్ బ్లష్. అసలుకి ఎక్కువ వేయను నేను, బ్లష్ ఎక్కువ వేసుకోవడం ఇష్టం ఉండదు. సో బేర్లీ పిక్ చేస్తున్నాను. ఎక్సెస్ ట్యాప్ ఆఫ్ చేసేసి జస్ట్ అలా టచ్ అప్ చేస్తున్నాను అంతే. టు మేక్ మై ఫేస్ లుక్ కంప్లీట్ అనమాట.
న్యాచురల్గా ఉండాలి. ఎక్కువ బ్లష్ ఉన్నట్టు బుగ్గలపైన ఉంటే నాకు ఇష్టం ఉండదు. సో చాలా లైట్గా వేస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ మీకు కనిపిస్తుంది నేను ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నాను అనేది ఫేస్ మేకప్. యు బేర్లీ సీ మై మేకప్ ఎక్సెప్ట్ మై ఐ మేకప్. ఫేస్ మేకప్ కనిపించదు అంతగా. యాపిల్స్ ఆఫ్ మై చీక్స్ మీద వేసాను చూసారు కదా, పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు పికింగ్ అప్ దిస్ వెట్ అండ్ వైల్డ్ 4G హైలైటర్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ కలర్. ప్యాన్ డ్యామేజ్ అయింది ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్లో, బట్ స్టిల్ యూజింగ్ ఇట్. నేను బ్రాంజ్ గోల్డ్ కలర్ హైలైటర్, అది మెయిన్గా చెప్తున్నాను కదా, నోస్ పైన, ఫోర్ హెడ్ పైన, అప్పర్ లిప్ పైన, చీక్స్ మీద, కొంచెం చిన్ పైన వేసుకుంటాను. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా నాకు హైలైటర్స్ అంటే ఎంత పిచ్చో. నేను అసలు హైలైటర్ లేకుండా అస్సలు ఉండలేను మేకప్ చేస్తే. సో స్పెషల్ ఒకేషన్స్కి, ఫౌండేషన్కి ముందర, ఫౌండేషన్ అంతా ఫుల్ మేకప్ అయిపోయాక లాస్ట్లో హైలైట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఆ లుక్ అనేది కంప్లీట్గా ఉంటుందన్నమాట. సో అలా నేను హైలైట్ చేసుకుంటున్నాను నా ఫేస్ని. నాకు చాలా చాలా ఇష్టం కాబట్టి దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ హైలైటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్కిన్. సూపర్ హైలైటర్ వెట్ అండ్ వైల్డ్ వాడిది. దెన్ ఈ మేబెలిన్ 24 స్టే కలర్ వేస్తున్నాను. ఇది స్మచ్ ప్రూఫ్, కిస్ ప్రూఫ్ అండి. వేసుకునేటప్పుడు మీరు అలవాటు లేకపోతే కనుక కంపల్సరీ లిప్ లైనర్ యూజ్ చేసినాక, అవుట్లైన్ గీసుకున్నాక ఇది వేయండి. లేదంటే తప్పు వచ్చిందో అది మళ్ళీ పోదు మీరు క్లీన్ చేసుకునే వరకు. సో మేక్ ష్యూర్ లిప్ లైనర్ తోటి ముందరే వేసుకున్నట్టు. నేను వేసుకోలేదు, నేను డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇవన్నీ చాలా అలవాటు అయిపోయింది వేసుకోవడం. సో నేను అట్లా అప్లై చేసేస్తున్నాను డైరెక్ట్గా. యాజ్ యూ గైజ్ ఆల్రెడీ నో, నాకు రెడ్ అంటే పింక్స్ అంటే ఇష్టం బాగా. ఏది వేసుకున్నా సరే రెడ్ పింకే తీస్తాను నేను ఆబ్వియస్లీ. వేసుకోవడానికి మా అమ్మాయి పక్కన నుంచి చూస్తుంది మొత్తం నేను ఎలా వేసుకుంటున్నాను. సో యాజ్ యూ గైజ్ క్యాన్ సీ నౌ, నేను ఇప్పుడు దీన్ని నిక్స్ లిప్స్టిక్ తోటి ట్యాప్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మెరూనిష్ షేడ్ కావాలనుకుంటున్నాను ఇవాళ. పర్ఫెక్ట్ రెడ్ కాకుండా స్లైట్లీ మెరూన్గా కావాలని. సో ఫైనలీ ఫినిషింగ్ అప్ విత్ దిస్ మస్కారా. దిస్ ఇస్ పెలవో స్టే. ఒక గ్లామిగో బాక్స్లో వచ్చింది. ఇది బెస్ట్ అని చెప్పను, అలాగని ఏం చేయదని చెప్పను. ఇట్ పర్ఫెక్ట్లీ డస్ ఇట్స్ జాబ్, దట్స్ ఓకే. నాకైతే ఓకే ఇది. సో అప్పర్ ఐలాషెస్కి, లోవర్ ఐలాషెస్కి అప్లై చేసేస్తున్నాను 2 eyes. సో దిస్ కమ్స్ టు అన్ ఎండ్ ఆఫ్ మై మేకప్. దెన్ నెక్స్ట్ క్లిప్పింగ్ నేను మొత్తం ఎలా పుట్ టుగెదర్ చేస్తాను, నా అవుట్ఫిట్ అండ్ యాక్సెసరీస్ అనేది మీరు చూస్తారు. సో ఇది సంగతి మేకప్కి. ఐ హోప్ యు ఆల్ లైక్ దట్. We'll be right back.
వీడియో. మీరు కొత్తగా చూస్తున్నారంటే కనుక నా పేరు రమ్య. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ దట్ బెల్ బటన్ టు గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ వెన్ ఎవర్ అప్లోడ్ ఎ వీడియో. నేను ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ దోస్ వీడియోస్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ద లైక్ బటన్ అండ్ జస్ట్ కమెంట్ డౌన్ బిలో మీకు ఈ వీడియో ఎలా నచ్చింది, అంటే బాగుందా లేదా, నేను వేసుకున్న మేకప్, నేను వేసుకున్న యాక్సెసరీస్ అవి అన్నీ కమెంట్ చేసి చెప్పండి. సో యా, దట్స్ ఇట్ విత్ వీడియో. ఐ హోప్ యు ఆర్ లైక్ దట్. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్. అరే ఒక్క నిమిషం.